Satyadev garu. Hi all. First of all, మీ అందరికీ congratulations and all the best అండి. And I'm so glad to be a part of this event. And Satyadev garu, మీకు బాగా నచ్చిన సీతాకాలం స్టోరీ ఏంటిది ఈ మూవీలో? ఆల్మోస్ట్ మొత్తం 3 చేశారు కదా. సో 3-4 చేశారు. సో అందులో మీకు నచ్చిన సీతాకాలం స్టోరీ అంటే నాకు అన్ని స్టోరీస్ ఇష్టమే, అది కామన్ ఆన్సరే. బట్ నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే నా కాలేజ్ లవ్ స్టోరీ విల్ బి అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఎందుకంటే సి తమన్నాగారు లవ్ స్టోరీ చాలా బాగుంటుంది, ఇట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. బట్ పర్సనల్గా నాలో ఉన్న ఒక జో అంటే నేను బాగా వీడితో పాటు ఎంజాయ్ చేసి కావ్య శెట్టి, నేను, వీడు, హర్షిని, ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఫన్. అంటే సినిమా అంటే అమ్ముడిపోయే అంశం ఉంటుంది చూడండి, అది కాలేజ్ ఎపిసోడ్. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్, ఫుల్ ఆఫ్ ఫన్. సూపర్ అండి. యాక్చువల్లీ మీరు లవ్ స్టోరీతో ఇప్పుడు ముందుకు వచ్చారు. ఇంతకుముందు గాడ్స్లో మీరు విలన్ పాత్ర పోషించారు, అంటే మీరు గాడ్ఫాదర్లో. సో మీరు విలన్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, హీరో పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా యూజువల్గా? అంటే ఒకటండి, నేనంటే చాలాసార్లు చెప్పాను ఇది, బట్ ఎనీవేస్ ఐ విల్ ఆన్సర్. నాకు లీడ్ రోల్సే డెఫినెట్లీగా ఇష్టం, ఎందుకంటే ఒక బిర్యానీ, ఒక కర్డ్ రైస్ పెడితే ఫస్ట్ బిర్యానీ తింటాం, తర్వాత కర్డ్ రైస్ తింటాం. అలా అంటే ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ లీడ్ రోల్స్ బికాస్ యూ వాంట్ టు. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఛాలెంజ్గా అనిపించే రోల్స్ వచ్చినప్పుడు, నాకు ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ వస్తుందన్నప్పుడు, లైక్ గాడ్ఫాదర్ అన్నయ్యతో పాటు చేసే ఛాన్స్ వచ్చి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ వస్తుందన్నప్పుడు నేను గాడ్ఫాదర్ చేశాను. అంటే అగైన్ సింపుల్ అండి, నాకు బేసికలీ నేను చాలా తొందరగా బోర్ అయిపోతాను. నా క్యారెక్టర్స్ మీద నాకు బోర్ కొట్టినంత వరకు నేను అవి వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటాను, దానికోసం చేసే ఆ జర్నీలో ఒక భాగమే. బట్ మై ప్రయారిటీస్ ఆల్వేస్ లీడ్ రోల్స్. సూపర్. యాక్చువల్లీ ఆన్సర్తో మీరు ట్రూ యాక్టర్ అని చెప్పి అర్థమైంది. సో కమింగ్ టు కావ్య శెట్టి గారు, సో వెల్కమ్ టు టాలీవుడ్ అండి. Thank you so much. What was your experience working with Satyadev garu, and could you please share any favorite moment at the times of your shooting? There is no particular moment, but like I think most of my scenes were with Satyadev, and it's a long journey because I think my portions started from college until his next look. So I have a very long journey with him in his both the looks. So I think everything was good for me to work with him. There's no particular moment, but I've been a fan of his movies. I've been before I signed the movie, I watched Satyadev's movies. After also, I watched many movies, and I really love the way he has portrayed all three, variations in this movie. And I am happy that I think, as he said, I got the best love story in the whole movie. So yeah. Satyadev garu.